ఈ జగత్తులో గత సుమారు 50 సంవత్సరాలలో మానవ రూపంలో అప్పగారంత ప్రేమ మూర్తి అవతరించలేడు, ఎందుకంటే అప్పగారు తన గురుమూర్తిని ప్రేమ సాగరంలో అభిమానించి మరి ఆ ప్రేమ సాగరాన్ని తన గురుమూర్తి చేతుల ద్వారా రోలి మనందరికీ మరి ఈనాడు ఒక ప్రేమమయమైనటువంటి జీవితాన్ని ప్రసాదించిన శ్రీ సద్గురు సుందర పరమాత్మ ఆదే కుదరతుల్లా అప్పగారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం కాబట్టి ఆ ప్రేమ అనేది ఏందో మనం ఈరోజు కంపల్సరీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఒకసారి గౌరవ పెట్టి చూడండి, ఇప్పుడు సినిమాలు ఉంటాయి, పెద్ద పిల్లలు ఉన్నారు కొంతమంది, సినిమాలు ఎవరిదో ఎక్కువ చూస్తారు, మర్చింది ఏం సినిమా చూసినారు ఏమో చెప్పురా, చెప్పు అలా వైకుంఠపురం మంచి సినిమా అలా వైకుంఠపురం. అలా వైకుంఠపురంలో ప్రేమ ఉందా? ఉన్నాయి. ఇంకేం సినిమా చూసి సరిలేరు నీకెవరు అందులో ఉన్నదా ప్రేమ? అయితే మనము మజాక్, ఇది ఏంటంటే మానవునికి ఏది ఇష్టమో సినిమాలలో అదే చూపిస్తారు, అప్పుడే సినిమాలు నడుస్తాయి. ఇప్పుడు మానవ జీవితం కూడా మానవుని హృదయానికి కావాల్సింది ఏంది? ప్రేమ. మనకి ఏది కావాలో అదే సినిమాలలో చూపిస్తేనే అదే కదా నచ్చేది. మనం 50 రూపాయలు 100 రూపాయలు టికెట్ పెట్టుకుని మనకు సంబంధం లేని చూపిస్తే సినిమా నడుస్తా నడవే కదా. తెలుగు సినిమా కానివ్వండి, కన్నడ కానివ్వండి, హిందీ కానివ్వండి, ఎన్ని వేల సినిమాలు వచ్చినా ప్రతి సినిమాలో కూడా ప్రేమ అనేది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కింద ఉంటుంది. ఎందుకంటే మనిషికి కావాలి ప్రేమ, ప్రేమ లేని మనిషి ఉండలేడు. మనిషి పుట్టినప్పుడు తల్లి ప్రేమ కావాలి, మనిషి పుట్టంగానే తల్లి ప్రేమ కావాలి, తల్లికి కూడా కొడుకు ప్రేమ కావాలి. పుట్టి కొంచెం 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాగానే అప్పుడు తండ్రి అంటే అప్పుడు తెలుస్తుంది, అప్పుడు తండ్రి ప్రేమ కావాలి, తల్లి ప్రేమ కావాలి, తర్వాత తండ్రి ప్రేమ కావాలి. మళ్ళీ ఇంకో 4-5 సంవత్సరాలు అయినాక ఇంకో తమ్ముడో చెల్లెనో ఎవరో వస్తారు, అప్పుడు తన సోదరుల ప్రేమ కూడా కావాలి. తర్వాత కొన్ని రోజులు కాగానే ప్రపంచం బయటికి రావడం, దాని తర్వాత కొంతమంది చదువు మీద ప్రేమ, కొంతమందికి ఏదైనా పని మీద ప్రేమ, కొంతమందికి ఎవరైనా సినిమా యాక్టర్ల మీద ప్రేమ, లేకపోతే ప్రియురాల మీద ప్రేమ. మనిషి ప్రతి స్టేజ్లో ఏ స్టేజ్లో అయినా సరే ప్రేమనే ఆకాంక్షించుకుంటూ వస్తుండు. అంటే మనిషికి ఎప్పుడైనా సరే ప్రేమ అనేది అవసరం. ఈరోజు తల్లి ప్రేమ అవసరం, రేపు తండ్రి ప్రేమ అవసరం, తర్వాత ప్రియురాలి ప్రేమ అవసరం, తర్వాత భార్య ప్రేమ అవసరం, తర్వాత తన సంతానం ప్రేమ అవసరం. ఈరోజు పుట్టిన పిల్లగాడి దగ్గర నుండి కూడా చనిపోయే వృద్ధుని వరకు కూడా ఏదో ఒక ప్రేమ అవసరం మీదనే ఉంటున్నది జీవితం. అంతేనా కదా, ప్రేమ లేని జీవితం. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, జీవితాన్ని చాలించేస్తారు, ఎందుకంటే వాళ్ళకు ప్రేమ కనిపించదు. ఇప్పుడు ఎవరన్నా పోయి ట్యాంక్ బండ్లో దుంపుతుంటారు, వాళ్ళు పట్టుకుని అడిగినాం అనుకో, అరే ఎందుకురా ట్యాంక్ బండ్లో దుంపుతున్నావు అంటే, ఏముంది జీవితంలో నాకేం ప్రేమ లేదు అందుకే. అంటే ప్రేమ ఉంటేనే జీవితం ఉంటుంది, ప్రేమ లేకపోతే జీవితం ఉంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దానిమే ప్రేమ ఉంటుంది. ఇప్పుడు ఒకరికి తల్లి మీద ప్రేమ ఉండొచ్చు, ఒకరికి దోస్తుల మీద ప్రేమ ఉండొచ్చు, ఒకరికి ఎవరు వేరే మన కొంతమందికి కార్ల మీద ప్రేమ ఉంటుంది,
ఇప్పుడైతే పిల్లలకు అందరికీ మొబైల్ ఫోన్ మీద ప్రేమ ఉంటుంది, మొబైల్ ఫోన్ లేకపోతే వాళ్ళు ఒక్కరోజు కూడా బతకలేరు, అట్లాంటి పరిస్థితి. అంటే ప్రేమ అనేది జీవితమైనటువంటి వస్తువుల మీదనే కాకుండా జీవితం లేని వస్తువుల మీద కూడా ప్రేమ ఉంటుంది. అయితే దీన్ని క్షుణ్ణంగా ఆలోచిస్తే ప్రేమ అనేది ఎందుకు కలుగుతుంది, ప్రేమ అనేది ఎందుకు కలుగుతుంది అంటే మనిషి ఎప్పటికి కూడా సుఖాన్ని కోరుకుంటాడు, మనిషి సుఖాన్ని కోరుకుంటాడు. మనిషి ఉండగానే తల్లి మీద ఎందుకు ప్రేమ ఉందంటే ఆ చిన్న పిల్లగానికి వేరే ఎక్కడ కూడా సుఖం ఉండదు, ఆ తల్లి ఒడి లోపలనే సుఖం ఉంటుంది కాబట్టి తల్లి మీద ప్రేమ ఉంటుంది. కొంచెం మాటలు వచ్చి కొంచెం వస్తుంటే ఏమవుతుంది, తండ్రి ఎక్కడికంటే అక్కడ తీసుకొని చాక్లెట్ ఇప్పియడము బిస్కెట్ ఇప్పియడము ఏదో చేస్తుంటాడు కాబట్టి సుఖం అనేది మారిపోతుంది. ఈ అంతకుముందు ఒడి లోపల కలిగిన సుఖము తర్వాత ఇతర విషయాల మీద వాటి ద్వారా సుఖం వస్తుంది. మనిషి ఎప్పటికీ సుఖం ఎక్కడుంటే అక్కడికి పోవాలని ప్రయత్నం చేస్తాడు. అందుకే ఇప్పుడు ఫోన్ ఉందంటే ఫోన్ ద్వారా మనకి ఏదో సుఖం ఉంది కాబట్టి ఫోన్ మీద ప్రేమ. ఒక ఇల్లు ఉన్నదంటే ఇల్లు మీద ఎందుకు ప్రేమ అంటే దానితో మనకు సుఖం దొరుకుతుంది కాబట్టి ప్రేమ. మరి అలాగే మన పిల్లలు ఉన్నారు, సంతానం ఉన్నది, వాళ్ళ మీద ఎందుకు ప్రేమ అంటే ఒక మనసుకి వాళ్ళు ఒక సంతోషాన్ని కలిగిస్తారు కాబట్టి వాళ్ళ మీద ప్రేమ. మరి ఇన్ని రకాల ప్రేమలు ఉన్నప్పుడు మరి ఆ తుది గడియలలో అపగారే మనకు అపగార నామము అపగార రూపమే మనకు రావాలంటే మరి అపగారి మీద ఎట్లాంటి ప్రేమ ఉండాలి? ఇప్పుడు ఇంతకుముందు మనము విన్నటువంటి జడభరతుని విషయంలో ఆయన చాలా ధర్మబద్ధమైనటువంటి వ్యక్తి, ఆయన కోట్లాని కోట్ల ఆస్తులని దేశాన్ని మొత్తాన్ని వద్దనుకొని భగవంత్ ధ్యానం కోసం వచ్చినటువంటి వ్యక్తి, మరి ఆయన తప్పుదోవ పోవాల్సిన పరిస్థితి కలిగింది. మరి మనము ఇన్ని విషయాలలో మన ప్రేమ ఉన్నప్పుడు మనము మరి అపగారి మీద ఏ రకమైన ప్రేమ ఉంటే మనకు అపగారి నామము రూపం ఖాయమవుతుంది అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం. అయితే అపగారిని మనం ఏ రకంగా చూస్తాం, అపగారిని మనం ఏ రకంగా మనం భావిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అపగారిని నువ్వు ఒక చుట్టముగా భావిస్తున్నావా, అపగారిని ఓన్లీ ఒక గురువుగా భావిస్తున్నావా, అపగారిని ఏదో ఒక పీర్ భయగా భావిస్తున్నావా, అపగారిని ఏదో ఒక ఫకీర్గా భావిస్తున్నావా, అపగారిని ఏదో ఒక సంతుగా ఒక సాధువుగా భావిస్తున్నావా, ఏ భావనలో నువ్వు అపగారిని భావిస్తున్నావు అనేది ఇంపార్టెంట్. మనం ఏ భావనలో భావిస్తే ఆ భావనలనే అపగారు తిరిగి మనకు ఆ ప్రేమని ఇవ్వగలుగుతారు. మరి మన తుది గడియలలో అపగారిని మనం నామాన్ని అపగారి రూపాన్ని స్మరించాలంటే అపగారిని ఏ విధంగా భావించి మనం ఆరాధించాలి, అపగారిని ఏ విధంగా భావించి ఆరాధించాలంటే అపగారిని భగవంతునిగా భావించి ఆరాధించాలి. అయితే ఈ పదం భగవంతుడు అనేది మనం అర్థం చేసుకోవాలి. నార్మల్గా మనం కొన్ని పదాలు వింటుంటాం, ఈ భాష మనం ఏంటంటే ఊరలం కాబట్టి మనకు భాష కరెక్ట్గా తెలియదు కాబట్టి ఇట్లాంటి పదాలు వచ్చినప్పుడు దాన్ని విడదీసి మనం భాషను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడప్పుడు మనకు కొన్ని పదాలు వస్తాయి, గుణవంతుడు అని పదం వస్తాయి. గుణవంతుడు అంటే గుణం, మంచి గుణం ఉన్నోడే గుణవంతుడు అంటాడు. అట్లనే భాగ్యవంతుడు అంటే భాగ్యం, సిరి సంపదలు ఉన్నోడే భాగ్యవంతుడు అంటాడు. అదేవిధంగా భగవంతుడు, భగవంతుడు అంటే ఏంటి, భగవంతుడు అంటే సృష్టి, ఈ సృష్టిని తయారు చేసినటువంటి వ్యక్తిని భగవంతుడు అంటాడు. అంటే ఈ సృష్టికర్త భగవంతుడు. మరి అపగారిని భగవంతునిగా భావించి మనం ధ్యానం చేస్తేనే మరి అపగారి మీద మనకు ప్రేమ కలుగుతుంది. అయితే అపగారి మీద ప్రేమ కలగాలంటే ఇప్పుడు ఇంతకుముందు మనము సినిమా స్టోరీ చెప్పుకున్నాం, సినిమాలో ఒక వ్యక్తికి ఒక అమ్మాయికి ప్రేమ ఎట్లా కలుగుతుంది, మామూలుగా ఫస్ట్ చూపులు కలుస్తాయి. అంటే ఆ వ్యక్తి రూపం,
వ్యక్తి రూపాన్ని ఫస్ట్ చూస్తారు. చూసిన తర్వాత రూపం నచ్చుతుంది. తర్వాత ఏంటి, ఆయన ఇప్పుడు ఇప్పుడు అమ్మాయి ఉంది, అమ్మాయి ఏం చేస్తారు, ఈ పలానా వ్యక్తి ఉన్నాడు ఆయన ప్రేమించాలంటే ఉట్టేనే ప్రేమ పుడుతుందా, ఏంటంటే ఆ పలానాడు ఆయన మంచి ఉన్నాడు మహేష్ బాబు లెక్క అని ఫస్ట్ ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. తర్వాత ఏమవుతుంది, ఆ వీనికి పంచలింగాల గ్రామంలో ఒక 10 ఎకరాల భూమి ఉన్నది, నన్ను మంచిగా ఈయన చూసుకోగలుగుతాడు, ఎంత కాదన్నా 20 లక్షలు ఉంది, 2 కోట్ల ఆస్తి ఉంది అనేది. అంటే ప్రతి జాలలో ఒక ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది అన్నమాట. తర్వాత ఈయనకు ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ కూడా మంచి కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళ సభ్యత కూడా మంచిగా ఉంది, నేను వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా మంచిగా ఉండదు. అయితే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన ప్రేమ ఉండాలంటే కూడా ఇన్ని రకాల ఒకరినొకరిని తెలుసుకునే అవసరం ఉంటుంది. అదేవిధంగా మరి అపగారి మీద మనకు ప్రేమ ఉండాలంటే కూడా అపగారి గురించి కూడా మనము పదే పదే ఆలోచించి అపగారి గురించి కూడా తెలుసుకునే అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈనాడు మరి ఈ భజన ప్రోగ్రాంలు కానివ్వండి, సత్సంగం కానివ్వండి, ఇవన్నీ కూడా చేసేది అపగారి ఆశ్రమానికి రమ్మని కూడా అందరినీ చెప్పేది, ఉరుసులు ఇవన్నీ ఉత్సవాలు చేసేది కూడా ఏంటంటే అపగారు తత్వాన్ని తెలుసుకోవడానికి. అపగారి తత్వము, అపగారు భగవంతుడు, సాక్షాత్ అపగారి లీలలు, అపగారి జన్మ వృత్తాంతము, అపగారు సనాతనుడు, ఈ భూమి ఆకాశం లేనప్పటి నుండి కూడా ఉన్నటువంటి వాడు అపగారు అనే నిజాన్ని తెలుసుకోవాలంటే మరి అపగారి భజనలు, అపగారి జీవిత చరిత్రలు, అపగారి కార్యక్రమాలలో మనం పాల్గొంటేనే అపగారి మీద మనకు ప్రేమ పుడుతుంది.